అంటే ఏం లేదురా, ఇక్కడ తమాషా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది. మొదటి రోజున ఏమంటున్నాం, బాలా త్రిపుర సుందరి విజయవాడ అక్కడైతే బంగారు పాప అని వాళ్ళు అప్పుడే పుట్టిన పాప కింద భావన చేస్తారు. ఆ పాపకి ఏం పెడతావు నువ్వు పుట్టగానే? పాలేగా. అందుకని మొదటి రోజున నైవేద్యం పాలతో చేసే తేలికగా అరిగేటటువంటి పదార్థాన్ని పెడతాం. మరునాడు నుంచి ఏం చేస్తామంటే కొంచెం ఘన పదార్థాన్ని పెంచుకుంటూ పోతాం. కేసరి, పులిహోర, ఏమో పెరుగన్నం, అలాగే పొంగలి, తర్వాత పూర్ణాలు, వడలు, అదే ముఖ్యంగా మినపగారెలని చేస్తారు. అలా పెంచుకుంటూ పోవటం వలన ఆ మినపగారెల దగ్గరికి వచ్చేసరికి అప్పుడు యుద్ధం చేయాలంటే మినుము అనేది మాంసకృతులు ఎక్కువ కదా, ప్రోటీన్ రిచ్గా ఉంటుంది కదా, అందుకని మినుముతో చేసేటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం. పెట్టిన తర్వాత ఎవరు తింటున్నారు? అవి మనమే తింటాం కదా. అంటే ఈ కాలం ఏ కాలం? వర్షాకాలం తర్వాత వచ్చేటటువంటిది కాలం. ఈ కాలంలో మనందరికీ సాధారణంగా రోగాలు, ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్, రకరకాలుగా వచ్చే వ్యాధులు వచ్చేటటువంటి రోజులు. అందుకని కొంచెం నీరస పడిపోయి ఉంటాం. కానీ మనకు ఆ పెట్టే నైవేద్యాల క్రమంలో కూడా మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా నైవేద్యాలను ఈ రోజున ఇలా సమర్పించి ఇలా మీరు అమ్మవారికి చూపించి, ఎందుకనిక ఇప్పుడు చూడు మన ఈ బతుకమ్మ పండుగలు చేస్తారు. పండితులు ఉంటారు దీంట్లో, వేదం చదువుకునే వాళ్ళు ఉంటారు, యోగులు ఉంటారు. యోగ మార్గంలో చేసుకునే వాళ్ళము దేవిని ఒక రకంగా ఆరాధిస్తారు, ఆ దేవతల పేర్లు ఇంకో రకంగా పెట్టుకుంటారు. మామూలుగా పామరులందరికీ అర్థం అవటానికి కావలసినటువంటి పూజలేమో దేవాలయాల్లో చేసి అందరినీ కూడా రప్పేసి చేస్తారు. అసలు ఇంకా అసలు దేవాలయాలకు కూడా వెళ్ళలేనటువంటి ఇంకా పామర జనానికి ఈ బతుకమ్మ పండుగ ఎంత అద్భుతం అమ్మా ఇది. ఆ బతుకమ్మను పెర్చేది కూడా నవావరణలే ఉంటాయి. బతుకమ్మను కూడా రకరకాల పూలతో, ఆ పూలు కూడా మనకి ఆ కోసుకొచ్చినప్పుడు కానీ, ఆ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు కానీ, దాని నుండి వచ్చే వాసన వల్ల మనకి ఇప్పుడు వచ్చే వ్యాధులు తగ్గుతాయి. ఆ బంతి పూలు, తర్వాత తంగేడు పూలు, వీటన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి పూలు అనమాట. ఆ పూల చుట్టూ తిరగటం వల్ల ఏమవుతుంది, ఆ వాసన పీల్చడం వల్ల మనకి రోగాల బారి పడకుండా ఆరోగ్యవంతులు అవుతాం. అందుకని వాళ్ళలో ఉన్నటువంటి గేయాల రూపంలో, పాటల రూపంలో వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ ఆ తల్లులందరూ కూడా ఆనాడు సీత, దమయంతి, సావిత్రి వీళ్ళందరూ కూడా పతివ్రత లేక గాథలు వాళ్ళందరూ చదువుతూ మళ్ళీ వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా తప్పప్పులు జరిగితే సవరించుకోవడానికి, ఇప్పుడు మనిషి మర్చిపోతాడు కదా, మళ్ళీ మన జీవితంలో ఎప్పుడైనా తప్పప్పులు సవరించుకోవాలంటే అవి మననం చేసుకుంటేనే సవరించుకోగలం. ఆ సవరించుకోవడానికి గ్యాల రూపంలో పెట్టారు. ఎక్కడికి చేరలేదు? గుడిసెల వాళ్ళ దగ్గర నుంచి, పామరుల దగ్గర నుంచి, పండిత వర్గం దగ్గర నుంచి అందరికీ కూడా అన్ని రూపాల్లో అనేక రకాలుగా ఆరాధించుకోవచ్చు. ఇలా ఆరాధిస్తేనే అమ్మ కరుణిస్తుంది, ఇలా ఆరాధిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనేది ఎక్కడా లేదు. ప్రేమతో ఇంత పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది. భావన కావాలమ్మ. అందుకని భావన మాత్రం సంతుష్టాయై నమో నమః. మన భావన చేత మానసిక పూజ చేసుకుని అమ్మ సంతోషపడుతుంది. ఈ ప్రకృతి మాత, పార్వతీ మాత ఇచ్చిందే కదా, నువ్వు అలంకరించుకున్న పూలు ఎక్కడివి, నువ్వు అక్కడ తెచ్చి పెడుతున్న పండ్లు ఎక్కడివి, నువ్వు ధాన్యం ఎక్కడ, ఎంత ప్రకృతి ప్రసాదించిందే కదా, ఆవిడకి చూపించి నువ్వు థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పుకుని నువ్వు తింటున్నావు, అంతా ఆవిడదే కదా. ఇదంతా నువ్వు చూసి ఆనందించడం, నువ్వు ఆనందపడుతున్నావు కానీ ఆవిడ కాదుగా ఆనందపడేది. ఇదంతా ఆవిడదైనప్పుడు ప్రత్యేక ఆనందమే. అయితే నీలో ఉన్న సంస్కారానికి, నీ విధానానికి, నువ్వు భగవంతుడి పట్ల, ప్రకృతి పట్ల నీకున్న కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావనలకు సంతృష్టి చెంది అనుగ్రహిస్తుంది. వాస్తవమ్మా ఇది, ఇది వాస్తవం తల్లి. ఏం లేదమ్మా, పూజా విధానం ఇలాగే ఉండాలి అని ఎక్కడా మనకు రాసిలేదు. నీ మనసుకిలో కావలసింది ఏంటంటే ఆమెను స్మరించుకోవడం, ఆ స్మరణే పూజ అంతే కదా. అయితే దీంట్లో ఏమిటంటే పంచోపచార పూజ, షోడశోపచార పూజ అని ఉన్నాయి. పంచోపచార పూజ అంటే ఐదు పంచభూతాలకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకునేటటువంటి దీపము, ధూపము, గంధము, నైవేద్యానికి ఒక పండు పెట్టి చేసుకునేటటువంటిది పంచోపచార పూజ, ఒక నమస్కారం చేసుకుని అది నిత్యము ప్రతి ఒక్కరు ఇవాళ ప్రతి ఇంట పూజ గదుంటోంది. ప్రతి ఇంట దేవుడికి దీపం ఉదయ సాయంకాలంలో వెలిగించుకోవడం అనేది అందరూ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. షోడశోపచార పూజకు వచ్చేసరికి అష్టావిడిని అష్టోత్తరంతో, ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ పేరు కంటే కూడా వాళ్ళ బిరుదునామాలతో పిలిస్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. పద్మశ్రీ అని ఎట్లయితే బిరుదులు ఇస్తున్నారో అలా వాళ్ళ బిరుదునామాలతో చూపిస్తే వాళ్ళు ఎలా సంతోషపడతారో, అమ్మవారికి ఉన్నటువంటి బిరుదునామాలు, సహస్రనామాలు, అష్టోత్తర నామాలు ఉంటాయి, నామాలతో పొగుడుతూ ఉంటే ఎవరైనా సంతోషపడతారు. అంటే దేవుడికి కూడా ఉందన్నమాట ఇది, అంతే కదా. అందుకని ఆ విధంగా అష్టోత్తర శతనామాలతో ఆవిడని కీర్తించి అందుకే నైవేద్యం ప్రసాదం తీసుకునేది షోడశోపచార పూజ కింద వస్తుంది. ఇంచుమించు అదే చాలా వెరీ సింపుల్గా ఉంటుంది, అది అందరికీ తెలిసింది. దేవాలయాలలో శ్రీచక్రార్చనని, ఇక తర్వాత ప్రతినిత్యము చేసుకునే కుంకుమ పూజలు, అట్లాగే నిత్య హోమాలు ఇవన్నీ చేస్తే ఆలయాలకు వెళ్ళి చేసుకుంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది. గృహాల్లో కంటే కూడా అమ్మవారి పూజ ఆలయాల్లోకి వెళ్ళి దర్శించుకుని చేసుకుంటేనే అది ఎక్కువగా ఉత్తమోత్తమంగా ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు కాబట్టి కొంచెం నియమాలు, కొంత నిష్టగా ఉండడం అనేటటువంటిది అవసరం కాబట్టి, ఆ రకమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోవటం అనేది అన్నింటికంటే ఉత్తమమైనటువంటి పని.
అంటే ఆఖరి మూడు రోజులు మెయిన్ త్రీ డేస్ అమ్మ అష్టమి నవమి దశమి దుర్గాష్టమి నవమి విజయదశమి మూడు రోజులు చేసుకుంటారు సరస్వతి పూజ కూడా చేస్తారు కదా మూలా నక్షత్రం అదే విశేషం మూలా నక్షత్ర రోజు తప్పకుండా సరస్వతి పూజ చేయటం అంటే అజ్ఞానాన్ని జ్ఞానంతోనే కదా సంహరించగలిగేది అందుకని అక్కడ సరస్వతీదేవికి మెయిన్ ఇంపార్టెన్స్ మూలా నక్షత్రం మూడు రోజులైనా చేసుకోవచ్చు పాడ్యం నుండి దశమి వరకు కాకపోయినా ఆఖరి మూడు రోజులు కూడా చేసుకోవచ్చు కలసం పెట్టుకుని చేసుకుంటారు కొంతమంది అన్నీ ఆవిడవి అన్నీ ఇష్టమే చాలా మంది ఎందుకంటే లక్ష్మీదేవికి కలువ పూలను తీసుకుని వస్తారు మందార పూలు ముఖ్యంగా కదంబ వనంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి కదంబ పుష్పాలని ఒకటి తల్లి అందరూ అన్నీ సేకరించుకోలేరు కాబట్టి అయ్యో నేను తెచ్చుకోలేకపోయాను అనేటువంటి బాధక్కర్లా సంపంగి మన ఇంట్లో ఏ పువ్వు పూచినా అది హృదయంతో నువ్వు సమర్పించుకుంటే అదే అదే సంతోషపడుతుంది అక్కడే పెద్ద ఇబ్బంది అవుతుంది ఇలా చెప్పిపోతున్నాయి రోజు కొద్ది అసలు అలా చెప్పడం తప్ప రోజులు కొద్ది అట్లా జరుగుతుంది అయ్యో నాకు దొరకలేదే నేను చేయకపోతే నాకేమవుతుందో అనే ఒక భయంతో ఎప్పుడు పూజ చేయకూడదు శ్రీదేవి నువ్వు భక్తితో ప్రేమతో ఫలం పుష్పం తోయం భక్తితో నువ్వు ఏది చూడు నువ్వు తిరుపతిలో మహారాజు గారు వచ్చి బంగారు పుష్పాలు అక్కడ పెట్టాడు ఆ కుమ్మరివాడు వచ్చి మట్టి పుష్పాలు పెడితే బంగారు పుష్పాలను తోసేసిస్తాడు ఆయన వచ్చి రాజుగారు చేయి నేను పెట్టిన పుష్పాలు ఎవరు తీసేశారు ఇక్కడ ఈ మట్టి పూలు తీసుకొచ్చి పెట్టడం ఏంటనంటే వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు ఆ పూలను అటు తోసేసి కుమ్మరి పూలే రోజు ఆ కుమ్మరివాడు చేసిన గిన్నెలోనే తింటాడు ఆయన రోజు ఉదయాన్నే గొల్లవాడు వచ్చి పెట్టింది ఆయనకు నైవేద్యం ఏది స్వీకరిస్తాడమ్మా భగవంతుడు ఏమని అంతే నీ అహంకారంతో నువ్వు చేసే సింహాసనాలు నీ అహంకారంతో చేసే నీ బంగారు తాపడాలు ఎన్నడూ స్వీకరించాడు ఇది నేను ఘంటాపదంగా చెప్తున్నాను అది అహంకారపూరితంగా చేసి నేను అందరికన్నా నేను గొప్పగా చేశాననే దాంతో అహంకారం రగులుతుందే తప్ప దాంతో భగవంతుడు ఏమన్నా మెచ్చడం నీ భక్తి నీ మనసే ప్రధానం పాకమేళ భాండశుద్ధి లేని పాకమేళ ఆత్మశుద్ధి లేని పూజ లేని వేమన గారు చెప్పినట్టుగా అది లేనప్పుడు ఇంకేం అందరినీ ప్రతి సామాన్యుడు అందుకని సామాన్యుడే ఎక్కువగా భక్తిగా చేకొలుస్తాడు చూడు భవానీ పూజలు ఏం చేస్తారు దుర్గాదేవికి విజయవాడ వెళుతుంటారమ్మా అంటే వస్తారు కాళ్ళకి చెప్పులు ఉండవు రక్తం కారుతూనే ఉంటుంది నెత్తి మీద మూట పెట్టుకుని ఆ భవానీదేవిని తలుచుకుంటూ అడవుల మార్గంలో వెళ్ళి చూస్తూ ఉంటే నిజంగా కళ్ళల్లో ఆనంద బాష్పాలు కళ్ళ నీళ్ళు వస్తాయి నా కళ్ళని చూస్తే ఎంత భక్తి ఆ భవానీ దీక్ష తీసుకుని వెళ్తారు దయవుంటే అన్నీ ఉన్నట్టు వాళ్ళని కారుల్లో వచ్చేసేసి విఐపి టికెట్స్ మీద వెళుతున్న వాళ్ళనే కరుణిస్తుందని అనుకోవడం చాలా తప్పు భావన సరెండర్ అయిపో నువ్వు భక్తుడికి ఆయన సరెండర్ అయిపో దేవుడు ఎప్పుడూ కూడా మనుషుల్లోనే ఉన్నాడు అందుకని దేవుడు ఏమి మనుషుల్లో ఉన్న దేవుడినే చూసుకోమంటున్నాడు నా దాకా ఎందుకు వచ్చావురా నువ్వు దాకా ఎందుకు వచ్చావురా ఇప్పుడు ఆ శ్రీదేవి చూడు అడవుల్లోకి వెళ్ళి ఎవరిని ప్రేమిస్తోంది అది నేను చూసి సంతోషిస్తానంటాడు తనకంటే తననే ప్రేమించమని ఎప్పుడు భగవంతుడు చెప్పాడు ఎక్కడ కృష్ణుడు చెప్పాడా లేదే ఎక్కడ అసలు దేవుడు ఎక్కడ సర్వాంతర్యామిగా స్మరిస్తే నువ్వు ఆయన స్మరించటం ఎందుకు ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పనిలోనే దైవంతో సమానంగా చూసి నువ్వు చేస్తూ ఉన్నప్పుడు పనిలోనే దైవం ఉన్నాడు అని అనుకుంటున్నప్పుడు మరి ఇక దేవుడికి కోపం ఎందుకు వస్తుంది ఇది నీకు భగవంతంలో ఒక కథ ఉంది దీని గురించి నువ్వు మంచి టైం గుర్తు చేసావు ఒకసారి నారద మహర్షి అంటాడు తను గొప్ప భక్తుడు అనుకుంటాడు పాప నారద మహర్షి ఇప్పుడు నిరంతరం నారాయణ సేవలోనే నారాయణ స్మరణలోనే ఉంటాడు కదా పలానా భూలోకంలో నా భక్తుడు ఉన్నాడని అంటాడు ఏదో మాటలో శ్రీమన్నారాయణుడు అంటే భూలోకంలో భక్తుడా ఎవరు స్వామి నాకన్నా గొప్ప భక్తుడు ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా చూసినమ్మంట మరి చూసొస్తావు అంటే నేను చెప్పేసి నీలోపు నీకు ఒక పరీక్ష పెడతానంటాడు ఏమిటి స్వామి ఆ పరీక్ష అంటే నీ చేతిలో ఒక గిన్నె నిండా నేను నూనె ఇస్తాను పెట్టుకో అది వలకకుండా ఒక్క చుక్క కూడా వలకకుండా చుట్టూ ప్రదక్షిణ చేసినమ్మంటాడు నారదుడిని సరే నారద మహర్షి ఆ గిన్నెలో నూనె పెట్టుకుని చుట్టూ ప్రదక్షిణకు వెళ్తాడు ఎన్నిసార్లు స్మరించావు నువ్వు నా నామాన్ని అని అడిగాడు ఎక్కడ స్వామి ఇది ఎక్కడ పడిపోతుందో నా దృష్టి అంతా దీని మీదే ఉందంటాడు సరే అయితే చూడు ఆ భూలోకంలో నా భక్తుడిని ఒకసారి చూడు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనంతా చేసేసుకుని వచ్చి శ్రీహరి గోవింద అని నొలక మంచం మీద పడుకున్నటువంటి దృశ్యం చూపిస్తాడు మరి అతను ఎన్నిసార్లు తెలిసాడు పనంతా చేసుకుని ఒక్కసారి తెలుసుకుని పనుకున్నాడు అందుకే అతను గొప్పవాడు అన్నాను అంటే కర్తవ్యాన్ని విడిచిపెట్టి దేవుడి ఫోటో ముందు కన్నులు మూసుకున్నవాడు కర్తవ్యం పట్ల కన్నులు మూసుకున్నవాడు అవుతున్నాడు భగవంతుడు కర్తవ్య స్వరూపుడై ఉన్నాడు అతడిని ఆరాధించండి ఇది మనకి గీత చెప్పింది ఇది మా మాస్టర్ ఎప్పుడు చెప్పేవారు కాబట్టి తన కర్తవ్యాన్ని మర్చిపోయిన దేవుడి ముందు ఆయన్నే తలమని ఆయన ఎక్కడ చెప్పలేదు కదా పని యొక్క ఫలితాన్ని మీరు ఆశించకండి మీరు చేసుకుంటూ పండి నేనున్నా నేను చూస్తానన్నాడు అంతే మార్కులు ఆయన వేస్తాడు అంతే కదమ్మా నిరంతరము తన స్మరణలోనే ఉండటువంటి పనినే స్మరణగా భావించండి పనినే దైవంగా భావించండి దినచర్యనే దేవుని చర్యగా మార్చుకోండి ఇది చెప్పింది కష్టంలో ఉన్నప్పుడు నన్ను స్మరించండి అందుకనే కుంతీదేవి అడుగుతుంది అత్త అందరూ అన్నీ కోరుకున్నారు నువ్వేం కోరిక కోరుకోవేంటే నిరంతరం కష్టాలు పెట్టినాయినా నాకు అంటుంది అదేమిటి అత్త కష్టాలు కోరుకు అప్పుడే కదయ్యమ్మ నిన్ను తలుచుకునేది అందుకని కష్టాలు పెట్టమని అడిగింది ఆవిడ
గొప్పతనమే దాని నుండి నాలెడ్జ్ వచ్చేది. నువ్వు ఉన్నావు ఎక్కడో పలానా చోట ఉన్నారని ఎవరి ద్వారానో నీకు తెలుస్తుంది. అక్కడో మారుమూలన అడవుల్లోకి వెళ్ళి చేసి వచ్చావు. అడవుల్లోకి మార్గంలోకి వెళ్ళి ఎలా వెళ్ళాలో నీకు జ్ఞానం వచ్చిందా లేదా? దానిలో నువ్వు ఎన్ని నేర్చుకుని ఉంటావు? ఎన్ని రకాల వ్యక్తులు ఎన్ని రకాల స్వభావాలను నువ్వు చూస్తే నీకు నాలెడ్జ్ పెరుగుండాలి ఇప్పటికి. అది అందుకని ఆ కష్టంలోనే మనకి అన్ని నేర్చుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి కష్టమో సుఖమో, సుఖమో దుఃఖమో, చీకటి పగలు ఇవన్నీ ఇక్కడ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు లేకపోతే ఎలా జ్ఞానము అజ్ఞానము, అజ్ఞానం లేని జ్ఞానం విలువ ఎలా తెలుస్తుంది? అజ్ఞానం కనిపిస్తే రాక్షసుడు అవుతాడు, ప్రజ్ఞానం కనిపిస్తే అమ్మవారు అవుతుంది, దేవత అవుతుంది. అంతే అమ్మ, సంతోషం. థ్యాంక్ యూ, నమస్కారం.